వెల్కమ్ టు మన హెల్త్. మగవారిలో లైంగిక కోరికలు కొంత ఎక్కువన్నమాట నిజమే, కానీ వాళ్ళు రోజంతా దాని గురించి ఆలోచిస్తుంటారన్నది మాత్రం పూర్తిగా అపోహే. ఇది అసలు అసాధ్యం కూడా. అయితే అవకాశం ఉన్నప్పుడు వీలున్నప్పుడల్లా పురుషుడు శృంగారం గురించి ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు, పురుషుడు కూర్చొని చదువుకుంటుంటే ఆ పక్క నుంచి ఒక స్త్రీ వెళ్తుందనుకోండి, చదివేది ఆపి ఆమె వంక ఓసారి తేరిబారా చూసి మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చొచ్చు. ఇది సహజం. ఇందుకు ఆమె అందంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో శృంగార కోరిక లేకపోవచ్చు. ఇది ప్రకృతి పరంగా పురుషుల సహజత్వం. పురుషుల్లో స్త్రీల పట్ల ఆసక్తి, స్త్రీ గురించి శృంగారం గురించి ఆలోచించడం అన్నది ఈ జాతికి అవసరమైన జీవ పరిమాణంలో అభిన లక్షణంగా చెప్పుకోవచ్చు. శృంగార భావనలన్నీ ఇతర ఇంద్రియ ప్రేరణల తర్వాతనే, అంటే దృశ్యం, శబ్దం, స్పర్శ, వాసనల వంటి ఇతర ఇంద్రియాలకు సంబంధించిన సమాచారం అందిన తర్వాతే శృంగార భావనలు తలెత్తుతాయి. పురుషులకు ఇలాంటివి గ్రహించే గుణం సహజంగానే ఎక్కువ. కాబట్టి వీరు స్త్రీ సంబంధ సంకేతాలను త్వరగా ఆకర్షితులవుతారు. ప్రకృతి సహజమైన ఈ ఏర్పాటు వెనుకున్న లక్ష్యం సంతానాభివృద్ధి, జాతి మనగడలే.